నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ తేజస్వి హీరో రాజ్ తరుణ్ లావణ్య ప్రేమాయణంపై ప్రముఖ నటి కరాటే కళ్యాణి తాజాగా స్పందించారు పోలీసుల దాకా వెళ్లిన ఈ వ్యవహారం పూర్తిగా వారిద్దరు వ్యక్తిగతమని చెప్పారు ఇండస్ట్రీకి దీంతో సంబంధం లేదంటూనే లావణ్యకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే లావణ్య ఇప్పటికీ రాజ్ధరుణ్ ని కోరుకుంటున్నట్టు తెలుస్తోందన్నారు కానీ రాజ్ తరుణ్ అందుకు అంగీకరించడం లేదని అనిపిస్తోందని వివరించారు పోలీస్ కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి లావణ్య డబ్బులు తీసుకుందని ఆరోపణలు నిజం కాకపోవచ్చని అదే నిజమైతే ఆధారాలు బయట పెట్టేవారని తెలిపారు తినడానికి ఇరవై వేలు ఇవ్వాలని అడుగుతుందంటే లావణ్య ఏ పరిస్థితిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చని కరాటే కళ్యాణి అన్నారు లావణ్య రాజ్ధరణ్ ప్రేమ వ్యవహారం పోలీసుల దాకా చేరినప్పటికీ రాజ్ధరు తల్లిదండ్రులు స్పందించకపోవడంపై కరాటే కళ్యాణి తప్పుబట్టారు పదేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసని సోషల్ మీడియాలో కూడా ఫోటోలు ఉన్నాయని గుర్తు చేశారు అయినా కూడా రాజ్ధరణ్ పేరెంట్స్ స్పందించడం లేదంటే లావణ్య చెప్పినవన్నీ నిజాలేనని భావించాల్సి ఉంటుందన్నారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేరానికి పాల్పడ్డాక ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు అయితే చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని కొంతమంది తప్పించుకుంటున్నారని ఆరోపించారు నేరం చేసినా సరే తప్పించుకోవచ్చని భావించే వారికి భయం కలిగేలా చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని కఠిన శిక్ష తప్పదనే హెచ్చరిక జనంలోకి వెళ్లాలని కళ్యాణి చెప్పుకొచ్చారు